కాంగ్రెస్ టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ నేతలు. సజ్జల, తలసిల, దేవినేని అవినాష్, ఆర్కే అప్పిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, తలసిల, అలాగే దేవినేని అవినాష్, ఆర్కే అప్పిరెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించిన పరిస్థితి. ఇక నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడంతో వాదనలు విన్న కోర్టు సజ్జలకు, అలాగే దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, అలాగే అప్పిరెడ్డికి, తలసిలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ అయితే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎస్, రాజేష్ మా సీనియర్ కొలీగ్ రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ దొరికినట్టుగా తెలుస్తోంది. బెయిల్ సందర్భంగా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? అంటే నిన్నే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఘటనలో ముందస్తు బెయిల్కైతే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు ఎమ్మెల్సీ తలసిల రఘురాము, ప్రభుత్వ మాజీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిన్న వాదనకి ఈ రోజు అవకాశం ఇవ్వాలని వాళ్ళ తరఫున, అంటే ప్రభుత్వం తరఫున, పోలీసు తరఫున వాదన కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ రోజు అడ్వకేట్ జనరల్ దొమ్మాలిపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తారని చెప్పారు. అయితే ఈ రోజు దొమ్మాలిపాటి శ్రీనివాస్ కొంత ఆరోగ్యం, హెల్త్ బాగోని కారణంగా ఆయన కోర్టు కట్టిన కాలేకపోయిన నేపథ్యంలోనే 16 తేదీ వరకు కోర్టు అయితే 16 వరకు ఎలాంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించింది. 16 తేదీన పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పింది. పోలీస్ తరపు వాదన వినిపిస్తున్నటువంటి అడ్వకేట్స్ ని పూర్తి ఆధారాలతో ఆ రోజు విచారణకు హాజరు కావాలని కూడా కోర్టు అయితే ఆదేశించింది. వాస్తవంగా ఈ ఘటనలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, మా మంగళగిరి ఎమ్మెల్యే లాల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా అనుచరులు అక్కడికి వచ్చి బహిరంగంగానే కర్ర రాళ్లతో తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు. తర్వాత అప్పటి ప్రభుత్వ హయాంలో కేసులు, అంటే తెలుగుదేశం పార్టీ కొంత ఆందోళన చేసిన తర్వాత కేసులు అయితే పెట్టారు, కానీ ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు, అసలు విచారణ కూడా సరిగ్గా చేయలేదు. ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనని సీరియస్ గా తీసుకుని విచారణ చేయడంతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 6 కూడా ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న తరుణంలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 15 మందిని మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారు. మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్న వాళ్ళని రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి ఉంది. వాళ్ళ విచారణ ద్వారానే మిగతా నిందితులందరూ కూడా పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈలోపే ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది కొంత చర్చగా మారింది. ఒకంటే ఏ తప్పు లేకపోతే ఎందుకు బెయిల్కి వెళ్ళారని ఒక కామెంట్స్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నాయి. అయితే ముందస్తు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం అయితే జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు దొమ్మాలిపాటి శ్రీనివాస్ హాజరు కాకపోవడంతో 16 తేదీ వరకు అయితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు వద్దని కోర్టు అయితే ఆదేశించింది. 16 తేదీన పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను వైసీపీ నేతలు దాఖలు చేసిన నేపథ్యంలో వాదనలు విన్న కోర్టు సజ్జల, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, అలాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి ఊరట లభించినట్లయింది. ఈ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ తదుపరి ఆదేశాల వరకు వారిపై ఎలాంటి చర్యలు చేపద్దంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు.